మాకు ఓటు వేసిన వారికి మాకు ఓటు వేయని వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకు మాకు ఈ 11,000 మంది కూడా వేయలేకపోయినారు ఓటు అనేది కూడా మేము సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. లోకల్గా మా కౌన్సిలర్ తప్ప మేము వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చేసినాము. ఎందుకంటే లైఫ్ ఈజ్ కంటిన్యూస్ లర్నింగ్ అన్నమాట. రోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటూనే పోతూ ఉండాలి, లేకుంటే మనం ఎదగలేము. ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, గెలిచినా ఓడినా నా వెంట నిలిచి నడిచిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇన్ని అభ్యర్థులు అందరికీ, ఎందుకంటే నాకు ఒక డ్రీమ్, వీళ్ళని ఒకసారి చేయాలా, వీళ్ళు నా కష్టకాలంలో ఉన్నారు, ఆ డ్రీమ్ నెరవేర్చినాను. వాళ్ళు కూడా అంతే బాధ్యతాయుతంగా పనిచేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో 92% మేము గెలవడం జరిగింది, మిగతా చోట్ల ఏం పొరపాట్లు జరిగినాయి కూడా మేము సరి చేస్తుంటున్నాం. డెఫినెట్గా ఇంత వెల్ఫేరు అంతా అందుతున్నప్పుడు రాబో కాలానికి ఈ ఓట్ షేర్ని ఇంకా మరింతగా పెంచుకోవాలనేది మా ఆలోచన. దీంట్లో నేను క్లియర్గా చెప్తున్నాను, మాకు వేరే పార్టీ వాళ్ళనేది నెగ్లిజిబుల్. మేము ఎలక్షన్లప్పుడే తప్ప రాజకీయం, మిగతా టైంలో రాజకీయాల గురించి ఆలోచించం. ఆ కల్చర్ రావాలి ఇక్కడ. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయాల గురించి ఆలోచించిన తర్వాత దిన డైలీ కూడా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఆలోచన రావాలి, ఆ పాజిటివ్నెస్ రావాలి. కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తాము, డెఫినెట్గా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత మ్యాండేట్ స్టేట్ వైడ్గా కూడా, అసలు చంద్రబాబు గారి స్పీచెస్ అయితే దంచేసినాడు అట్లే, తిట్టి ఏడైనా ఓటు అడగల కానీ తిట్టి దాని మీద ఇది చేసినాడు. నీకు ఇది పాలిటిక్స్లోనే కొత్త ట్రెండ్ అన్నమాట, ప్రొవొకేషన్ అండ్ హెట్రేట్ స్పీచెస్ ఎన్ని అంతకుముందు చేసినా. బాలకృష్ణ గారు కూడా పాపం హిందూపురం నా అడ్డా అనుకునేవాళ్ళు కూడా, నందమూరి అడ్డా అనుకునేవాళ్ళు కూడా అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఏమైందండి, ప్రజల ఆలోచన తగ్గట్టుగా పోతూ ఉండాలి. మేము దేవుళ్ళము, మేము అన్నిటికీ అతీతము అనేది ఎక్కడా లేదు, ఆ కాలం పోయింది. సో ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా నడుచుకోవాలని మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు చెప్తున్నాం. డెఫినెట్గా రాబో కాలంలో మరింతగా ప్రజల్లో దూసుకొని వెళ్ళి పార్టీ యొక్క సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేశారు. థ్యాంక్ యూ.